13 ఏళ్ల క్రితం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎం. విపరీతమైన అహంకారి. దీనికి తోడు ఆత్మాభిమానం పాలు కూడా చాలా ఎక్కువే. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కఠిన సమయంలో 3 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసి చివరి బంతి వరకు బ్యాటింగ్ చేస్తానంటూ చివరలో చేతులెత్తేసిన నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ మధ్య మోడీ సభలో చూసి చాలామందికి జాలేసింది. వేదికపై బిక్కుబిక్కుమంటూ ప్రధాని మోదీకి వందనాలు చేస్తూ అసహనంగా అటూ ఇటూ చూస్తూ ఒక పక్క చంద్రబాబు, మరోపక్క పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళందరి మధ్య నాకేమిటి ఈ కర్మ, ఈ దుస్థితి అన్నట్లుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ కవళికలు కొందరికి సంతోషాన్ని, ఇంకొందరికి ఆవేదనను మిగిల్చాయి. హైదరాబాద్ క్రికెట్ టీంకి రంజీలో కెప్టెన్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి అజారుద్దీన్ లాంటి స్టార్ బ్యాట్స్మెన్కు మెళకువలు నేర్పినవాడు. కిరణ్ తండ్రి అమర్నాథ్ రెడ్డి ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితులు. చెన్నారెడ్డి క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అమర్నాథ్ రెడ్డికి చంద్రబాబు శిష్యుడు. ఈ పొలిటికల్ రిచ్ బ్యాక్గ్రౌండ్ వల్లే కిరణ్ కుమార్ రెడ్డిలో కాస్త అహం పార్ట్ ఎక్కువగా ఉండేది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో రోసయ్య వైఫల్యాన్ని గుర్తించిన అప్పటి కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంను చేసింది. ఎవరు ఊహించని విధంగా కిరణ్ ఢిల్లీలో ల్యాప్టాప్ ప్రజెంటేషన్ ఇచ్చేసి చటుక్కున సీఎం అయిపోయారు. అంత కఠిన సమయంలో కూడా అసెంబ్లీలో టీఆర్ఎస్ నాయకులకి ఘాటు సమాధానాలు ఇచ్చేవారు కిరణ్ కుమార్ రెడ్డి. సొంత పార్టీ నాయకులకు కూడా ఓ పట్టాన కొరుకులు పడేవాడు కాదు. తలబిరుసు ఎంఐఎం నాయకులు అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఇద్దరికీ ముక్కుతాడు వేసి వాళ్లకి 3 చెరువుల నీళ్లు తాగించి కంట్రోల్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. అక్బరుద్దీన్ని ఏకంగా అరెస్ట్ చేయించి ఊచలు లెక్కబెట్టించారు. కిరణ్ భయంతో ఓ పాత కేసులో 2013లో లొంగిపోయి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి సమర్థంగా పాలించగలిగారు అనే పేరు ఉండేది. రాష్ట్రాన్ని విభజించొద్దంటూ సోనియాగాంధీకి ఎదురెళ్లి యుద్ధం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. చివరి వరకు తన వాదన ఆయన వినిపిస్తూనే ఉన్నారు. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇంత కఠిన సమయాన్ని ఇంకే సీఎం ఎదుర్కొని ఉండడు. రాష్ట్రం నిత్యం రావణకాష్టంలా తగలబడుతూనే ఉంది. అయినా కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడా తగ్గలేదు. చివరి రోజు వరకు తన విధానాన్ని మార్చుకోకుండానే ఆయన గడిపారు. సమైక్యాంధ్రకు చివరి ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సమైక్యాంధ్ర పార్టీ పెట్టి చెప్పు గుర్తుతో జనంలోకి వెళ్ళి ఒక్క సీటు కూడా గెలుచుకోలేక అభాసు పాలయ్యారు కిరణ్. ఆ తర్వాత కొన్నాళ్ళు ఖాళీగా ఉంటూ ఇంట్లో పుస్తకాలు చదివేస్తూ గోల్ఫ్ ఆడుతూ గడిపేశారు. ఎన్నాళ్ళని ఖాళీగా ఉంటారో చెప్పండి. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ను విడిచిపెట్టడం పొరపాటు అయిందన్నారు ఈ కరడుగట్టిన కాంగ్రెస్వాది. పైగా కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. దీంతో వేరే పార్టీలోకి వెళ్ళలేకపోయారు కిరణ్. కాంగ్రెస్లోకి అయితే వెళ్ళారు, కానీ ఆ పార్టీలో ఉండలేకపోయారు కిరణ్ కుమార్ రెడ్డి. అధికారం లేని పార్టీలో ఉండి ఏం చేస్తారు? పైగా కిరణ్ కుమార్ రెడ్డికి కింది స్థాయి నాయకులతో మొదటి నుంచి పరిచయాలు చాలా తక్కువ. దీంతో ఏమీ చేయలేమని ఆయనకు అర్థమైంది. రాష్ట్రం కూడా విడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ముక్కలు అయిపోయింది. ఇక ఆయన్ని లెక్క చేసేవాళ్ళెవరు? కాంగ్రెస్లో ఇమడలేక బీజేపీ పంచన చేరారు కిరణ్ కుమార్ రెడ్డి. జాతీయ స్థాయిలో ఏదో ఒక పోస్ట్ దక్కకపోదా అని ఎదురుచూస్తున్నారు. అయితే బీజేపీలో కిరణ్ పరిస్థితి మరీ దారుణం. అక్కడ ఆయనకంటూ ఒక కోటరీ లేదు, ఒక కార్యకర్త కూడా లేడు. 3 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన ఈ మాజీ సీఎం ఎక్కడికెళ్ళినా పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. అలాగని అందరితోనూ కలుపుగోలుగా ఉండే మనిషి కూడా కాదు. దీంతో బీజేపీలోనూ ఒంటరి అయిపోయారు కిరణ్. ఢిల్లీ బీజేపీ నాయకులతో పెద్ద సంబంధాలు లేవు. పోనీ ఎవరితోనైనా కలుపుగోలుగా ఉంటాడా అంటే అదీ లేదు. విధానపరంగా బీజేపీతో ఏ రకంగానూ కిరణ్ సెట్ కాలేదు. ఆయన సీఎంగా పనిచేసిన రోజుల్లో ఒక ఎంపీ అయిన పురంధేశ్వరి ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు. దీంతో ఆమెతో కలిసి పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోవటం కూడా తగ్గించేశారు. ఇప్పుడు రాజంపేట నుంచి ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. అవసరం తనది కాబట్టి క్యాడర్తోనూ లీడర్లతోనూ ఇప్పుడిప్పుడే కాస్త పులిహోర కలుపుతున్నారు. ఈ మధ్య ప్రధాని మోదీ చిలకలూరుపేట సభకు వచ్చినప్పుడు వేదికపై కిరణ్ కుమార్ రెడ్డి దర్శనమిచ్చారు. తన రాజకీయ జీవితం అంతా ఎవరికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్లతోనే కలిసి స్టేజ్ మీద కూర్చోవలసిన దుస్థితి.
చంద్రబాబుకి బద్ధ వ్యతిరేకిగా ముద్రపడిన కిరణ్ కుమార్ రెడ్డి ఆయనతో కరచాలనం చేసి పక్కన కూర్చోవలసి వచ్చింది. అంతేకాదు, పవన్, పురంధేశ్వరి, మిగిలిన లీడర్లు ఎవరూ తన స్థాయి వాళ్లు కాదనేది కిరణ్ అభిప్రాయం. దీంతో ఆయన చాలా అసహనంగా వేదికపై సమయాన్ని గడిపారు. ప్రధానమంత్రి పలకరించారు కానీ కిరణ్ను పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు కాదు కదా. సభ ముగిసే వరకు కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్బందిగా అసహనంతో ఉన్నారు. కానీ తప్పదు, రాజంపేట ఎంపీ సీటు కోసం ఎవరు పెద్దగా పలకరించకపోయినా ఆ వేదికపై ఓపిగ్గా ఉన్నారు. ఉభయ రాష్ట్రాలకు సీఎంగా చేసిన వ్యక్తి, అలా అపరిచితుడలా పార్టీలు మారుతూ బతకడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఇప్పుడు నీకు పాలిటిక్స్ అవసరమా? హాయిగా ఇంటి పట్టున ఉండక అనేవాళ్ళు లేకపోలేదు. కానీ అధికారానికి, పదవులకి అలవాటు పడిన జీవితాలు అంత త్వరగా అంతర్ధానమవుతాయా?